వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. మీరు చూస్తున్న ఈ మట్టి రోడ్ వచ్చేసి ఇది శాంక్షన్డ్ రోడ్ అండి. శాంక్షన్డ్ సింగిల్ వే డాంబర్ రోడ్ ఇది. ఇది మనకు బీటీ రోడ్ నుండి ఇది 1 కిలోమీటర్ లోపలికి ఉంటుందండి. ఈ మట్టి రోడ్ లెంత్ వచ్చేసి దాదాపుగా 21 ఫీట్ల దాకా ఉంటుందండి. 21-22 ఫీట్ల దాకా ఈ మట్టి రోడ్లో వెడల్పు ఉంటుంది. ఇది మనకు ఈ మట్టి రోడ్ అనేది సిద్దిపెట్టు కామారెడ్డి హైవేకి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అంతే. ఈ కనెక్టివిటీ శాంక్షన్డ్ రోడ్కి ఆనుకొని ఈ రోడ్ అండి ఇది. ఇది ఇంకో మట్టి రోడ్డు. ఇక్కడ నుండి మనం ల్యాండ్కి వెళ్ళే దారి ఇది ఈ రోడ్. ఇప్పుడు ఈ రోడ్ అనేది మనకు 300 మీటర్లు లోపలికి వచ్చిందండి. మనం చక్కగా ఆ శాంక్షన్ అయిన బీటీ రోడ్ ఉన్నది చూసినామా, దానికి లోపలికి 300 మీటర్లు లోపలికి వస్తే మనకు ల్యాండ్ ఉందండి. ఆ శాంక్షన్ రోడ్డు మనకు ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ వస్తుంది. ఎటు మన దుబ్బాక నుంచి పోయే డాంబర్ రోడ్ ఉంటుంది ఒకటి, డబుల్ డాంబర్ రోడ్ దుబ్బాక నుంచి సిద్దిపేట పోయే డబుల్ డాంబర్ రోడ్కు 2 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది అది. ఈ రోడ్ అనేది ఇక్కడ నుండి మనకు ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం మనకు చెట్లు మొలిచినాయి, కరెక్ట్ తువ్వ ఏర్పడలేదు. ఇక్కడ 2 కనీలు కనిపిస్తున్నాయా. ఈ కనీలు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1 కని ఇట్లా అని ఇక్కడ 1 కని, ఈ 2 కనీల మధ్యలో 6 గజాల స్పేస్ ఉందండి. ఈ దీన్ని చక్కగా పోతే ల్యాండ్ ఉంటుంది. ఇది మనకు తువ్వ, ఈ ల్యాండ్లకు ఎంట్రెన్స్ తువ్వ 6 గజాలు. ఇది ఎకరం పెట్టిది ఎంట్రెన్స్ తువ్వ 6 గజాలు. దీంట్లో 4-5 చింత చెట్లు వస్తున్నాయి, 4-5 మామిడి చెట్లు వస్తున్నాయి. ఈ చింత చెట్లు కూడా చూసుకుంటే బాగానే ఉన్నాయి. ఇది చింత చెట్లు, ఇది చింతకాయలు కూడా కాసినాయి మంచిగా. తువ్వ ఇగో ఇక్కడ 1 కని కనిపిస్తుంది, ఇక్కడ 1 కని, ఈ కని, ఈ కని మధ్యలో తువ్వ. దీనికి తలుక్కుంటే మధ్యలో మామిడి చెట్లు చింత చెట్లు కూడా మనకి వస్తుంటాయి. ఇది ఈ మామిడి చెట్లు మనకే, ఇవి చింత చెట్టు, ఇగో ఇవి 2 చింత చెట్లు కథం. ఇది ఈ చింత చెట్లు మామిడి చెట్లు ఉండేటి ఇవి. ఇక మిగతాది పొలం ఉందండి, 2 మడ్లు అచ్చుకట్టిన మడ్లు ఉన్నాయి, ఎగ్జామ్ అచ్చుకట్టిరు. మొత్తం పొలం ఇది, వరి పొలం. ఇది కోసిరు, నిన్న మొన్ననే కోసినట్టున్నారు. వరి పొలం ఇది, ఈ మడి, ఈ మడి 2 మడ్ల పొలము, 5 చింత చెట్లు, 5 మామిడి చెట్లు తోవాలి మనకు మొత్తం కలిసి 1 ఎకరం. మంచిగా మొత్తం చూసుకుంటే మనకి ఇది స్క్వేర్ టైపే ఉంది. ల్యాండ్ మాత్రం బాగుందండి, సూపర్. ఇది సిద్దిపేటకి 15-16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 16-17 వస్తుంది. ఇది సిద్దిపేట డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. ఇది మండల్ దుబ్బాక అవుతుంది, డిస్ట్రిక్ట్ సిద్దిపేట. ఇది 1 ఎకరం బిట్టు. ఇది ఎకరానికి మనకు ఇచ్చలేకలా 33 లక్షలకు చెప్తున్నారండి ఎకరం. 33 లక్షలకు ఎకరం చెప్తున్నారు. ల్యాండ్ మాత్రం బాగుంది.